హాయ్ అండి, నేను మీ విజయలక్ష్మి అండి. మీరు మన ఛానల్ని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, వ్యూ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు మార్నింగ్ మేఘ సందేశం, ఆమె తను అమ్మాయి తను ఒక వీడియో పెట్టిందండి. ఏంటట, స్వాతిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు. స్వాతి ఇంటి తలం వేస్తే తలం పలగొట్టి లోపల సామాన్లు పోయారు, ఇంటి నుంచి బయటకు వెళ్ళగొట్టేశారు. ఇది కాంటెంట్. ఇప్పుడు స్వాతి ఏం చేయాలి అన్న దాని మీద మనం మాట్లాడుకుందాం. స్వాతే కాదు, ఈ పరిస్థితి ఎవరికైనా, మీరు అనుకోవచ్చు మేడమేంటి ఊరికే స్వాతి స్వాతి అని చెప్తుంది అని. అంటే స్వాతి అని కాదండి, ఉదాహరణ చెప్తూ మిగిలిన వాళ్ళకి అన్వయించుకోవడం కోసమే నేను చెప్తున్నాను అంతే, ఓకేనా? అట్లా అయితే ఆ స్వాతి ఇప్పుడు ఏం చేయాలి? ఇల్లు రెంట్ది, ఆ స్వాతి ఉంటున్న ఇల్లు రెంట్ది. రెంట్ది కనుక అంతముందు మాట్లాడిండేమో తెలియదు. ఇంటి ఓనర్ తోటి స్వాతి మాట్లాడి రెంట్ ఇచ్చేస్తే అసలు ఇంటి ఓనరు వాళ్ళని ఖాళీ చేయమని చెప్పారు. ఒకవేళ రాజు సపోర్ట్ తీసుకొని రాజు మీద కేసు పెడుతున్నారనో, వీళ్ళందరి మీద కేసు పెడుతున్నారనో, సురేందర్ సుబ్బు ఆ దరిద్ర ముఖాలు వీళ్ళున్నారు కదా, ఒక్క ఆడపిల్ల చిన్న అమ్మాయి ఇద్దరు పిల్లలతోటి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి బుద్ధి జ్ఞానం సిగ్గు శరం ఏమి లేకుండా రాజు అయినా, నువ్వంటే నాకు ఇష్టం స్వాతి, నువ్వు కూడా రావే, పిల్లలు పట్టుకొని రావే అన్న గాడిద కొడుకు కనీసం ఇవన్నీ ఎందుకు హరాస్మెంట్ చేస్తున్నాడు అర్థం కాని విషయం. ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఎక్కడ సామాన్లు అక్కడే ఉంచి, స్వాతి ఒకవేళ వాళ్ళు వచ్చి ఉంటున్నారంటే, ఇక్కడ చూడండి సామాన్లు ఎత్తుకొని పోయిందట, వాళ్ళు వచ్చున్నారట, ఇప్పుడు ఏమవుతుంది, తాళం పలగొట్టేర్రు, లాక్ బ్రేక్, థెఫ్ట్ చేసేర్రు. 380 ప్రకారంగా థెఫ్ట్ చేసిండు, 380లో దాంట్లో 7 ఇయర్ జైలు శిక్ష ఉందండి. లాక్ బ్రేక్ చేయడము, ట్రెస్పా చేయడం, ఇంట్లో ఎవరన్నా ఇంటికి ఒకరి ఆధీనంలో ఉన్న ఒకరి ఇంటికి వచ్చి ప్రవేశించడము ఒక తప్పు, 442 దాని ప్రకారం 1 ఇయర్ జైలు శిక్ష ఉందండి. 1 ఇయర్ జైలు శిక్ష, 500 రూపీస్ ఫైను లేక రెండు. 379 థెఫ్ట్, దొంగతనం చేయడం. దొంగతనం చేయడం అంటే ఈమె అనుమతి లేకుండా ఈమె సామాన్లు బయటకు ఎత్తుకొని పోయారు, అది 379 థెఫ్ట్. ఎవరిదైనా ఒక ప్రాపర్టీ, ఒక వస్తువు, మూవబుల్ ప్రాపర్టీ వాళ్ళ ఓనర్ యొక్క అనుమతి లేకుండా బయటకు తీసుకుని వెళ్ళడము, దాన్ని థెఫ్ట్ అంటారు. 379కి దాంట్లో నిర్వచనం చెప్తున్నారు. 380 ప్రకారం శిక్ష అండి, 7 ఇయర్స్ జైలు శిక్ష పడుతుంది. 7 ఇయర్స్ జైలు శిక్ష, మళ్ళీ ఫైన్ పడచ్చు థెఫ్ట్ కేసు. చాలా చాలా ఇంకోటి థెఫ్ట్ అంటే ఏం చేస్తారు తెలుసా అండి, థెఫ్ట్లో థెఫ్ట్ కేసులో ప్రూవ్ అవడం చాలా ఈజీ, ఎవ్వరు విట్నెస్లు ఉండక్కర్లేదు, తలం పలుకొట్టడం ఒక విట్నెస్ కదా, థంబ్ ఇంప్రెషన్లు అవి అవి ఉంటాయి, వేలు ముద్రలు ఉంటాయి, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ వస్తారు, వచ్చేసి డాగ్ స్క్వాడ్ వాళ్ళు వస్తారు, వచ్చేసి కుక్కలను తీసుకొని వస్తారు, లేదా వేలు ముద్రలు తీసుకొని పోతారు, ఫింగర్ ప్రింట్స్ తీసుకొని పోయి ఎవరు అనుమానితుల ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు, హైదరాబాద్ పంపించి వాళ్ళకి ఎఫ్ఎస్ఎల్ ఉందా, మరి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కదా వాళ్ళది ఉన్నదా, అంతకుముందు అయితే అందరికీ కలిసి హైదరాబాద్ ఎఫ్ఎస్ఎల్, అట్లా అవి తీసుకొని వేలు ముద్రలు టాలీ చేస్తారు. ఇంకొకటి వీళ్ళ ఏదైతే ఉన్నదో ఎత్తుకపోయిన సామాన్లు ఉంటాయి కదండి, మా ఇంట్లో ఇవి పోయినాయి చెప్తారు కదా, ఏరుకులర్ పోయింది, అది పోయింది, ఇది పోయింది అని, ఇక్కడ నుండి పోయి వాళ్ళ ఇంట్లో ఉంటాయి కదా, సుబ్బు వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, ఇంకో దగ్గర దాచిపెట్టచ్చు, అమ్మవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఎవరింట్లో దాచిపెట్టినా ఇద్దరు పంచులని, ఇద్దరు విట్నెస్లను తీసుకుంటారు, తీసుకొని ఇది నాదే, దీని మీద కొన్నాను, ఇగో రసీదు, రసీదు ఉంటే రసీదు, లేకుంటే లేదు, పోనీ చూసిన వాళ్ళు ఇది నాదే అని చెప్పింది కదండి, దాన్ని విట్నెస్లు తీసుకొని పంచనామాని రాస్తారనమాట. రాసుకొని సురేందర్ అని వీళ్ళందరినీ పిలుస్తారు, పిలిచేసి అక్కడ విట్నెస్లను తీసుకుంటారు. స్వాతి వాళ్ళకి అనుకూలం వేసిన రెస్టులు సాధారణంగా పోలీసులు ఏం చేస్తారంటే, ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళకి అనుకూలమైన సాక్ష్యాలను తీసుకుంటాం మేము, మాకు వచ్చిన హెడ్ఏక్ ఏంది, ఆపోజిట్ వర్క్ అంది, వాళ్ళది విట్నెస్లు పెట్టాం మేము, ఎందుకంటే ఎట్లాగో కేసుకు న్యాయం చేయాలి కదా. వాళ్ళు ఏం చెప్తుంటారు, ఇది ఎవరిది అని అంటే స్వాతి వాళ్ళది, పోనీమ రాజుబావది, ఏదో ఒకటి చెప్తారు కదా, అవన్నీ రాసుకుంటారు. తాళం వేసింది మేము పలుకొట్టు వచ్చినా ఇవన్నీ చెప్తుంటారు. పంచనామ దాన్ని ఒప్పుదల పంచనామ అంటారు.
ఆ ఒప్పుదల పంచనాన్ని తీసుకొని సంతకాలు చేపించుకుని విట్నెస్లు అవి వేలుముద్ర అంటే వాళ్ళు సిగ్నేచర్ తీసుకుంటారు చిన్న చిన్న రిసీట్స్ మీద చిన్న వైట్ పేపర్ మీద సిగ్నేచర్ తీసుకొని ఆ కన్సర్న్ వస్తువు మీద కూడా అతికి పెడతారు వీళ్ళ సాక్షుల కోసం అన్నమాట తీసుకొని సీజ్ చేస్తారు కోర్టుకు పంపిస్తారు థెఫ్ట్ కేసు నిరూపణ అయినట్టే కదండి దొంగతనం చేసినట్టే కదా స్వాతంత్ర స్వాతిస్తనేమో దొంగతనం కాదు స్వాతినే నా వస్తువులు పోయి నేను కేసు పెట్టింది కనుక దొంగతనం అంతే ఇంకా ట్రెస్పాస్ అని వస్తుంది ట్రెస్పాస్ అని అన్నప్పుడు 448 ఇంట్లోకి వచ్చిండ్రు దొంగతనం చేసింది ఒకటి హౌస్ ట్రెస్పాస్ లోపలికి వచ్చిండ్రు కదా లాక్ బ్రేక్ చేసిండు కదా చేసిన తర్వాత దీనికి ట్రెస్పాస్ వచ్చినందుకు బలవంతంగా ఒక్కరింటిని ఆక్రమించుకొని వచ్చినందుకు 448 అని వస్తుందండి దానికి ఏమవుతుందంటే 1 ఇయర్ జైలు శిక్ష పడుతుంది 1000 రూపాయలు ఫైన్ పడుతుంది ఇప్పుడు అయితే స్వాతి ఏం చేయాలి వెంటనే ఆమె బయటకు ఎక్కడ వచ్చినా ఇంటికి ఇట్లా ఈ విధంగా ఉంది పలుగొట్టిరు ఇవన్నీ చూస్తారు కదా మన ఇంటి ఎట్లున్నది కాదు అన్నది చూస్తారు కదా చూసిన తర్వాత ఏం చేయాలంటే వెంటనే స్వాతినే కానీ స్వాతి లాంటి ఎవరైనా కానీ వెంటనే 100 ఫోన్ చేయాలి 100 ఫోన్ చేసి ఏం చేయాలో తెలుసా ఇట్లా మా ఇంటికి మా ఇంట్లో ఎవరు వచ్చిండ్రండి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చిండ్రు ఎవరు వచ్చిండ్రు వచ్చి మా సామాన్లు తీసుకుని పోయిన మీరు ఒకసారి రండి అంటే అంతవరకు ఏం వస్తువులు అవి ముట్టద్దు సపోజ్ బంగారం ఉన్నా ఇంకేమన్నా వాల్యుబుల్స్ డబ్బులున్నా మన వేలు ముద్రలు కూడా పడితే కనుక వాళ్ళు తీసినా వీళ్ళు తీసినా ట్రేస్ చేయడం కోసమని ఏ వస్తువుని ఎవరు ముట్టద్దు పోలీసులు వచ్చిన దాకా ఉండాలి పోలీసులంతా చూస్తారు పంచనామా రాసుకుంటారు వేలు ముద్రలు ఒకటి తీసుకుంటారు ఏ దొంగతనం కేసులైనా తీసుకున్న తర్వాత ఏమవుతుంది ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు మనకి ఇల్లు ఇది మాత్రం ముట్టద్దు అని చెప్పేసి పోలీసు కస్టడీకి కొని పెడతారు అట్లాంటిది దొంగతనం కేసులో ఇక్కడ ఏంటిది ఎయిర్ కూలర్ లాంటివి సామాన్లే కనుక వేలు ముద్ర ఉంటే చూసుకుంటారు లేకుంటే పంచనం చేసి తీసేసుకుంటారు బలవంతంగా ఒకరింటికి ప్రవేశించడం కూడా తప్పే అక్కడ 498 ఉన్నది మళ్ళీ వేరే 34 రెడ్మీ 34 ఐపీసీ ఉన్నది ఇవన్నీ ఉన్నాయి కదా వాడితో పాటు అడిషనల్గా ఇంకొక కేసు ఏ వ్యక్తులైనా వెంటనే 100 ఫోన్ చేయాలి 100 ఫోన్ చేస్తే పోలీసులు వస్తారు 100 ఫోన్ చేసిన తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత పోలీసులు కన్సర్న్ పోలీసు వాళ్ళని పంపిస్తారు కంప్లైంట్ వచ్చింది అని చెప్పేసి పంపిస్తారు ఇప్పుడు వెంటనే పోలీసులు వస్తారు ఏ పని ఉండనివ్వండి ఇంకా రాలేదు సార్ ఇంకా సార్ రాలేదు సార్ మళ్ళీ ఫోన్ చేయొచ్చు ఏమైపోలేదని వాళ్ళు అంటుంటారు అన్నమాట మీడియాటలో పంచి కంట్రోల్ రూమ్ మీడియాటలో పనిచేస్తుంది పనిచేసి వెంటనే పంపిస్తుంది ఇదండి ఇప్పుడు ప్రస్తుతము వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా వీళ్ళకి ఎందుకు బుద్ధి లేదో ఒకరింట్లో ఎందుకు చచ్చుకొని పోతున్నారో మరి చట్టాలు న్యాయాలు మాకేం వర్తించమనుకుంటున్నారో ఆది మానవులు అనుకుంటారో అడవి మృగాలు అనుకుంటున్నారో వాళ్ళు అర్థం కావట్లేదు ఈ జనాభా లిస్టులో వీళ్ళ పేర్లు ఉన్నాయా లేకుంటే జంతువుల లిస్టులో వీళ్ళ పేర్లు ఉన్నాయా నాకు అర్థం కాని విషయం అండి ఒక తప్పు చేసిన బుద్ధి లేకుండా తప్పు చేస్తే నోరు మూసుకొని ఊరుకొని దాన్ని అనుభవించారు అనుభవించాలి అలా కాకుండా వేరే వేరే ఇంకా తప్పులు మీద తప్పులు చేసి ఇంటిని ఆక్రమించుకుని ఏం పిచ్చిలేసిందా ఇంకొకటి ఆస్తులు అమ్ముకుంటున్నారు అంటున్నారు ఆస్తులు అమ్ముతున్నారు అని అంటుంటప్పుడు ఆస్తులు అమ్మితే చెల్లవో ఎట్లా చెల్లవు అంటే ఆస్తి ఏమి అన్నది మనం చూడాల్సి ఉంటుంది ఆస్తి సపోజ్ రాజు వాళ్ళ తరపు నుండి వచ్చిందా చూడాలి రాజు వాళ్ళ తరపు నుండి వచ్చి రా అంటే ఈ పిల్లలు ఉన్నారు కదా స్వాతి పిల్లలు వాళ్ళ తాతల ఆస్తులు అయితే పిల్లలకి అర్హత ఉంటుంది స్వాతి కూడా పిల్లల కస్టడీ కోసమని ఇది అమ్మడానికి వీల్లేదని కోర్టుకి వెళ్ళి స్టే తీసుకురావచ్చు అమ్మితే చెల్లదు స్వాతి సంతకం కూడా కావాలి పిల్లలు మైనర్లు వాళ్ళ తరపున కాకపోయినా వాళ్ళ తరపున ఈమె సంతకం పెడితేనే చెల్తుంది లేకుంటే చెల్లదు వాళ్ళ పిల్లలు కనుక వాళ్ళ తరపున ఒక తల్లి గాడినగా ఈమెను సంతకం పెట్టాలి అమ్మినంత మాత్రం చెల్లదండి రేపు రొద్దున ఏదైనా వాళ్ళు స్వాతితో మాట్లాడి స్వాతికి ఇప్పుడు ఇల్లు ఇవ్వబడుతుందేమో ఆస్తి ఇవ్వబడుతుంది అంటే వాళ్ళ హక్కు కాదండి వాళ్ళ జాగిరి కాదు అది అటువంటప్పుడు స్వాతి సంతకం కావాలి స్వాతి తోటి సెటిల్ అయిన తర్వాతనే భార్య ఒకరు తెలియకుండా ఒకరు అమ్మితే పిల్లలు మేజర్లు అయినప్పుడు కూడా పిల్లల్ని తెలియకుండా అమ్మితే చట్టము అవి చెల్లవు రిజిస్ట్రేషన్ చెల్లదు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది ఈ డబ్బులు గోవింద్ అయితే మాత్రం కోనోటలు ఎవరైనా గుర్తుపెట్టుకోవాలండి అది విషయం అంత మాత్రమే భయపడి ఆందోళన పడాల్సిన పని లేదు చట్టం ఉంది కాకుంటే మనకి పోరాట పటిమనే కావాలి ఓర్పు సహనం కావాలి పోరాట పటిమే కావాలి ఇమ్మీడియట్లీ రియాక్షన్ ఉండాలి విశ్వాసంగా ఉండాలి
నిరాశ నిస్పృహకు లోను కావద్దు. ఎదుర్కోవాలంతే, ఒక టైం వచ్చిందంటే మన ధైర్యం ఎదుర్కొంటూనే మన తత్వం కలవర్చుకోవాలి. అట్లాంటి ఆశలు అమ్ముకుంటుంటారు, అది అమ్ముకుంటూ ఇది అమ్ముకుంటే ఏమి చెల్లదని కోట్లు వేయాలి. కోట్లు వేస్తే అమ్మడం చెల్లదు, స్టే ఇచ్చేస్తారు. వాళ్ళు తీసుకున్న డబ్బులు వాపసు ఇప్పిస్తారు చెల్లవారి. అది స్వాతి గుర్తుపెట్టుకోవాలి. స్వాతి కానీ ఇంకెవరైనా వాళ్ళ తరపులు ఎవరున్నా కూడా ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలండి. వచ్చిన నష్టం ఏమి లేదు, ఈమె ధైర్యం ఉండడం ముఖ్యమండి. ఇంకొకటి, ప్రశాంతంగా బ్రతికి ఉండడం ముఖ్యం, అది గుర్తుపెట్టుకోవాలి స్వాతి. నేను చేసిపోతా, నేను చచ్చిపోతా, చచ్చిపోతే ఏమైతుంది, నీ బాధ నువ్వే పోతావు, పిల్లలు అనాథలు అవుతారు. వాడ తర్వాత ఇంగు రంగాలగా రంగేళ్ళ రాజులు మళ్ళీ ఎదురుతుంటాడు. ఈ ఇది ఉన్నది కదా బాబా, బాబాని సేవ చేసుకుంటూ ఎదురుతుంటుంది, ఇంతే కదా. అందుకే ధైర్యంగా బ్రతకాలి. నువ్వు బ్రతుకున్నంత సేపే వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టాలి, అది గుర్తుపెట్టుకో. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటానండి. నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వ్యూ చేయండి. బాయ్.